ఆలూరులో గుంతకల్లు రోడ్ గోవర్ధన టాకీ సమీపంలో ఉన్నటువంటి వైన్ షాప్ వలన అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బస్ స్టాప్ నందు మహిళలు కూడా వేచి ఉండడం ఇబ్బందిగా ఉందని, అక్కడ గాజీ పబ్లిక్ స్కూల్కి పిల్లలు రాకపోకలకు కూడా ఇబ్బంది పడుతున్నారన్నారు. వారి సమస్య విన్న ఆలూరు కిషోర్ ఎక్స్చేంజ్ ఆఫీస్కి ప్రజలతో వెళ్ళారు. వెళ్ళి అక్కడ అధికారులతో ఈ సమస్య గురించి మాట్లాడారు మరియు పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి వినతి పత్రాన్ని అందజేశారు. అక్కడ ఎక్స్చేంజ్ ఆఫీసర్ మాట్లాడుతూ, మీ సమస్య త్వరలోనే పై అధికారులతో మాట్లాడి అక్కడున్న వైన్ షాపులను తొలగించి ఊరి చివరన పెట్టిస్తామని చెప్పారు. కిషోర్ మాట్లాడుతూ, ఈ సమస్యను మినిస్టర్ గుమ్మనూరు జయరామ్కు తెలియజేస్తామని తెలిపారు. చాలామంది కుటుంబాలకి, పక్కన ఉండే రామాలయం గుడి వాళ్ళకి, చుట్టుపక్కల ఉండే స్కూల్ వాళ్ళకి, బస్ స్టాప్ ఉండడం వల్ల ప్రయాణికులకు, అన్ని విధాలమైన వ్యక్తులకి చాలా సమస్యగా ఉంది. దాంతోపాటు ఇక్కడ అంతా కూడా రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి. ఫ్యామిలీస్ లేడీస్ అంతా ఉన్న దీంట్లో గడిపొట్లో తీసి వైన్ షాప్ పెట్టారు. వీళ్ళందరూ కూడా దానివల్ల బాధపడుతుండే వ్యక్తులు. పిల్లలకి సమస్యగా ఉంది, ఆడవాళ్ళకి సమస్యగా ఉంది, పెద్దవాళ్ళకి సమస్యగా ఉంది, ప్రయాణికులకి సమస్యగా ఉంది. మేము దీన్ని ఖచ్చితంగా కూడా ఎక్స్చేంజ్ వారి దృష్టికి తీసుకెళ్ళి, వీలైతే మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేసి ఈ వైన్ షాప్ ఒక లొకేషన్ని చేంజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మీ మీడియా వాళ్ళ సహకారం కూడా తీసుకునేసి రియల్ అయిన బాధితులు వీళ్ళు ఉన్నారు, వీళ్ళ దగ్గర కూడా వాయిస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నేను స్టార్ట్ అయినా చెప్పక చెప్పక అంతా పాస్ పోసుకుంటా నిలబడుకొని గాజెట్లు పనుకుంటుంది తాగేది పోసుకుంటా పాస్ తాగిన వాళ్ళ తాగేది పాస్కొట్టేది ఆ గాజప్ మరి సీజన్ పలుగొట్టిపోయేది. మన మా బాబు గాజప్ తొక్కినాడు, ఇది వరకు బాగాలేదు కాళ్ళు. ఎప్పుడంటప్పుడు వచ్చి తలుపులు తట్టేది, ఎవడంటాడు వచ్చేది. ఇడో స్కూల్ ఉందమ్మా, ఇడ స్కూల్ ఉందా? పిల్లలు పోయి తోలుకొచ్చాక కానీ ఇబ్బంది అయిపోయింది. దొంగతనం పోలు, మేమేమి దొంగతనం చేసిన వాళ్ళకి తల వంచుకొని పోలు ఆడోళ్ళు పోలన్నా గుడి పోలన్నా అట్లే ఉంది. బస్ స్టాండ్ లేదని ఊరికి పోలన్నా కానీ తలకా వంచుకొని కూర్చున్నాళ్ళు. ఏమైనా దొంగతనం చేసిన వాళ్ళక అసలు ఆడోళ్ళు అనేది రిస్పెక్ట్ లెక్క ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇలా మీకు వైన్ షాప్ తీసి పక్కన ఎక్కడన్నా పెట్టుకోండి, కానీ మాకేం సరిపోలేదు, మాకంత గలీజు ఎక్కువైపోతుండదు. సరే సరే, సినిమా ఏరియాలో వద్దు, సినిమా ఏరియాలో వద్దు, ఇక్కడ ఎక్కడన్నా పెట్టుకోమని. ఇప్పుడంటప్పుడు లేసే ఏమంటే కుక్కులర్స్ బయటకు వస్తే ఎప్పుడంతా 4-5 మంది కుసురింటారు. బస్ స్టాండ్ లో చూస్తే ఎక్కడ ఊరు పోయాలంటే బస్ ఊరు పోయాక లేదు. ఎప్పుడన్నా చూస్తే ఫుల్ నిలబడుకుంటారు మొగళ్ళు. మాకు ఇడ బ్రాంది షాప్ ఉండకూడదు. మాకు వచ్చేకి సమస్య ఇడ ఏమన్నా సినిమాకి పోయేకి సమస్య, ఎక్కడన్నా వచ్చేకి పోయేకి సమస్య ఉండదు. ఎట్లా చేయలేడు బ్రాంది షాప్ తీయకూడదు పెట్టకూడదు అన్న తర్వాత మన అప్పుడే చేస్తే చేయలేదు తీయలేదు. మాకు ఇప్పుడు తీయకూడదు బాగుంటది.